నర్సంపేట నియోజకవర్గ రైతులందరూ ఎండాకాలం యాసంగి పంట కోసం, గోదావరి జలాల రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ మన నియోజకవర్గంలో గత 3-4 సంవత్సరాలుగా ఇరిగేషన్ సర్క్యూట్ ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్లో రూపొందించబడినటువంటి ప్రతి గీత వెంబడి గోదావరి జలాలను తీసుకొచ్చి రైతుల పాదాలు కడిగి 2 పంటలు పండించినాం. ఏ ఒక్కనాడు కూడా రైతులు నీళ్ల కోసం ఆరాధించినటువంటి సందర్భం లేదు. సమృద్ధిగా నీళ్ళు ఇచ్చినాం. నియోజకవర్గాన్ని మొత్తంగా కూడా ప్రత్యేకమైనటువంటి ఏజెన్సీని పెట్టుకొని ఏ నీళ్లు ఎటు ప్రయాణం చేయాలి, ఎటువైపు నుంచి అందుబాటునటువంటి సోర్సును బేస్ చేసుకొని సాగునీళ్ళను తీసుకురావాలి, శాశ్వత ప్రాతిపదికన గోదావరి నీళ్లను ఎట్లా సాధించాలనేటువంటి దానిపైన ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక, అదే నర్సంపేట ఇరిగేషన్ సర్క్యూట్. ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మార్పు అంటే గతంలో నీళ్ళు వచ్చినాయి సమృద్ధిగా, ఇప్పుడు వస్తాయా లేదనేటువంటి ఆందోళన రైతులు అవపడుతున్నది, అదే మార్పు అని చెప్పి మీ ద్వారా అడగదలుచుకున్నారు. అసలు ఈ చర్చ రైతుల దగ్గర ఎందుకున్నది? ఈ చర్చకు తెరలేపింది ఎవరు? నియోజకవర్గ సాగునీటి రంగం పైన అధికారికంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఒక్కసారైనా అధికారులతో సమీక్ష నిర్వహించారా? ఈ నియోజకవర్గానికి గతంలో, ఎందుకంటే అన్నీ కూడా రికార్డ్స్ ఉంటాయి, ఎన్ని నీళ్లు గతంలో వాడుకున్నాం అనేటువంటిది సాగునీటి ఇంజనీర్ల దగ్గర రికార్డ్స్ ఉంటాయి, అధికారిక లెక్కలు ఉంటాయి. డిబిఎం 38, 40, 48ల ద్వారా ఎన్నడో 40-50 సంవత్సరాల కింద తవ్వినటువంటి కాలువలు ఊడకపోతే, కాకతీయ మెయిన్ కెనాల్కి క్రాస్ రెగ్యులేటర్లు కట్టి నీళ్ళు తెచ్చినాం. రైతుల నుంచి ఎప్పుడు ఫోన్లు వచ్చేది ఏంటంటే నీళ్లు సరిపోయినాయి, ఆపండి సరిపోయినాయి ఆపండి అనేటువంటి ఫోన్లు వచ్చినాయి తప్ప ఎన్నడూ నీళ్లు కావాలనేటువంటిది గత 4 ఏళ్లలో నర్సంపేటలో వినలేదు. కాంగ్రెస్ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏ ఒక్కనాడు నీళ్ల గురించి వాళ్ళ నోట ఒక ప్రెస్ కానీ, ఒక మాట కానీ, ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కానీ ఎన్నడూ కూడా పెట్టలేదు, అవకాశం ఇవ్వలేదు. ఇవాళ అసలు నర్సంపేట నియోజకవర్గంలో ఏం జరుగుతున్నది? సాగునీటి విషయంలో ఇక్కడ రూపొందించబడిన ఇరిగేషన్ సర్క్యూట్ పైన
అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా? తెచ్చిన సాధించిన నీళ్ళిచ్చి రైతుకు రెండు పంటలు పండించిన ప్రాజెక్టులను అనుమానపడేటువంటి ఒక విషపూరిత ప్రచారానికి తెరలేపుతున్నారా కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నాను. దైబంది నిర్ణయించాల్సింది శాసనసభ్యుని యొక్క ఆధ్వర్యంలో. నిర్ణయించిల్లు ఆర్డీఓ గారు, ఇరిగేషన్ అధికారులు, ప్రాజెక్టు అధికారులు అధికారికంగా ప్రకటించిల్లు. ప్రాజెక్టుల కింద పాకాలతో పాటు రంగయ్య చెరువు, మాదన్నపేట మొత్తం 100% నీళ్ళిస్తామని చెప్పిల్లు. రైతులు నార్లు పోసుకున్నారు. ఇవాళ మళ్ళీ మీ పార్టీ వాళ్ళే ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి చిన్న పైపు లీకేజీ ఉన్నదని చెప్పి ఒక రోజు మోటార్ ఆగితే, 2 రోజులు మోటార్ ఆగితే విషప్రచారం చేసేటువంటి కుట్ర చేసిందంటే రైతులకు అనుమానం కలుగుతున్నది మీ వైఖరి పట్ల. నిన్న ఆల్రెడీ పాకాల మోటార్ స్టార్ట్ అయిందండి. నిన్న రాత్రి 8 గంటలకు పాకాల మోటార్ స్టార్ట్ అయింది. మీరు చేసే ప్రచారం ఏంది? ఇలా దేవాదల ప్రాజెక్టు దగ్గర గోదావరిలో నీటి నిల్వలేవా? భీంగన్పూర్లో నీటి నిల్వలేవా? భీంగన్పూర్ నుంచి ఎత్తిపోసేటువంటి రామప్పలో నీటి నిల్వలేవా? ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాట నమ్మి, మీ మాట నమ్మి 100% రైతులు ఇవాళ నార్లు పోసుకున్నారు. విదజల్లే పద్ధతి వచ్చింది ఈ రాష్ట్రంలో. అత్యధికంగా ఎకరాలు మంచి మెలకువలతో అధిక దిగుబడి సాధించేటువంటి నైపుణ్యత గల రైతన్నలు ఇలా నర్సంపేట రైతులు, పాకాల రైతులు విదజల్లే పద్ధతి ద్వారా కూడా ఉన్నారు. ఇవాళ వేలాది మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ ప్రకటన ఏంటి? అధికారుల మీద దూసేటువంటి మీ వీడియోలు ఏంటి? అసలు నీళ్లు లేవని ఎవరు చెప్పిల్లు? ప్రాజెక్టు నడవదని ఎవరు చెప్పిల్లు? తైబంది 100% ఇస్తాం అని మాట్లాడుతున్నప్పుడు సమీక్షించే ప్రకటన చేసిందా? అవగాహన ఉండి చేసిందా? అవగాహన లేకుండా చేసిందా? గతంలో ఇదే దుష్ప్రచారం 2-3 సంవత్సరాలు ప్రాజెక్టే బూటకం, అంత నాటకం అని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాకాలకు అదనంగా సుక్క నీళ్లు, గోదావరి నుంచి సుక్క నీళ్లు పడ్డా కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటామన్నారు మీరు, మీ పార్టీ. నేను విరవీగలే కదా, మీ లెక్క చెత్త మాటలు ఎప్పుడు మాట్లాడలే కదా, సంస్కారం లేకుంటే ఏది పడితే అది మాట్లాడలే కదా మా పార్టీ వాళ్ళు. కానీ ఇవాళ మరి దేన్ని బేస్ చేసుకొని 100% తైబంది ఇస్తామని మాట్లాడిల్లు? ప్రాజెక్టులు బూటకమన్నది మీరే. సుక్క నీళ్ళొస్తే కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటామన్నటువంటి వాళ్ళు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాజెక్టు కాడికి వేయలేదు కదా. మీకున్న అవగాహన ఎంత? అసలు తైబంది ప్రకటించిన శాసనసభ్యులు ఎక్కడ? గ్రామాల గ్రామాలుగా చీలిపోవాలనా మీ వైఖరి వల్ల? ఎందుకు దాన్ని దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారు?
ఒకడు మాట్లాడతాడు, ప్రాజెక్టు వెనకడ మేమున్నప్పుడే డిజైన్ చేసినాం, అసలు ఎన్ని ప్రాజెక్టులు నర్సంపేటకు అందుబాటులోనే తెలుసుకునేటువంటి పరిజ్ఞానం పరిణతి కూడా ఉండాలి కాంగ్రెస్ పార్టీ నాయకులకి. మనకు రెండు ప్రాజెక్టులు అనే సోయి మరుస్తున్నారు. రెండు ప్రాజెక్టులు కూడా ఎక్కడైనా వాటర్ స్కేర్సిటీ పాకాల ప్రాంతంలో వస్తే రంగాచెరు ప్రాజెక్టు డైవర్షన్ పెట్టవచ్చు. రంగాచెరు ప్రాంతంలో కూడా ఫ్యూచర్లో లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ పూర్తయినటువంటి తర్వాత పాకాల ప్రాజెక్టు కూడా రంగాచెరుకు డైవర్ట్ చేసేటువంటి అనుకూలత అక్కడ ఉన్నది. డివిఎం 38 అండి, 55,000 ఎకరాలు నర్సంపేట నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వాలి వాటి కింద. కాళేశ్వరం బూటకం అన్నారు కదా, మీ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది కదా, మరి ఎస్ఆర్ఎస్పి కింద నిన్నటి వరకు మేము తెచ్చిన నీళ్ళు ఎక్కడివి? ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి అయితే ఉంది కదా లోయర్ మేనేజ్ డ్యామ్లో, గత సంవత్సరం నీటి నిల్వల కంటే ఇప్పుడు నీటి నిల్వలు ఎక్కువ ఉన్నాయి ఎల్ఎండిలో. ఇలా నర్సంపేట నియోజకవర్గ ఎస్ఆర్ఎస్పి కాలువల నిండా నీళ్ళు ఎందుకు అత్తలేవో చెప్పాలి. ఇవాళ కాకతీయ మెయిన్ కెనాల్ మన డివిఎం 38 వరకు వచ్చే వరకు మనకు 5,500 క్యూసెక్కుల నీళ్లు విడుదల కావాలి. కానీ ఇవాళ మనకు వచ్చేటువంటిది 2,600 దాటడం లేదు. డివిఎం 38 ఇవాళ సుమారుగా 1,000 క్యూసెక్కుల నీళ్లు విడుదల కావాలి. అట్లయితేనే ఉపకాలువలకు నీళ్ళు ఎక్కుతాయి. కానీ వాళ్ళ 550-600 క్యూసెక్కులు దాటి రావటం లేదు. డిబిఎం 40 చిన్నరావుపేట గూడూరుకు వెళ్ళేటువంటి డిబిఎం 40 50% దాటి నీళ్లు రావటం లేదు. నెక్కొండకు వచ్చి మైపాదు పోయేటువంటి డిబిఎం 48 కింద కూడా అదే పరిస్థితి ఉన్నది. స్వయంగా మీ ఇంజనీరింగ్ అధికారి మన నియోజకవర్గ ఇంజనీరింగ్ అధికారి ప్రకటన చేసిండు, కొస రైతులు కొన రైతులు బావులు బోర్లు అందుబాటున రైతులు కాలువల నీళ్లపై ఆధారపడి పంటలేయద్దు అని నర్సంపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాల్మన్ రాజ్ గారు వ్రాతపూర్వక ప్రకటన చేసినా కూడా మీ పార్టీకి సిగ్గనిపిస్తలేదా? దీన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? నీళ్లు ఇస్తారా ఇవ్వరా? తక్షణమే ప్రకటన చేయాలి. అధికారులో అదే వీడియోలో నీళ్లున్నాయి సరిపోనున్నాయి ఇస్తామంటున్నారు. విజిట్ చేసిన కాంగ్రెస్ అధికారులో అధికారులపై నెట్టి నీళ్ళెగ్గొట్టేటువంటి విష ప్రచారానికి ఒడిగడుతున్నారు. ఈ ప్రకటన చేసింది మీ అధికారే కదా, మీ ప్రభుత్వంలో పనిచేసే అధికారే కదా. ఇందులేమున్నాయి ఒకసారి మీరు చూడండి. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 డిబిఎం 38-40 కాలువల ద్వారా నీటి సరఫరా వరంగల్ మరియు మహబూబాబాద్ జిల్లాల పరిధిలో ఉన్న ఆయకట్టుకు యాసంగి 23-24 సంబంధించి ఈ నెల 1వ తేదీన నీటిని విడుదల చేయడం జరిగినది. ఇట్టి నీటిని ఆరుతడి పంటల కోసం మాత్రమే వారబంది పద్ధతిలో వాడుకోవాలి తప్ప, ఇది కూడా మార్చి చివరి వారం వరకే ఇవ్వడం జరుగుతుంది. తదుపరి పరిణామాలకు మేము బాధ్యులం కాదు. ఎవడు బాధ్యుడు మరి? కాబట్టి దీన్ని లోయర్ మానే డ్యామ్ మరియు ఇతర రిజర్వాయర్లో తగినంత నీటి లభ్యత లేదు కాబట్టి మేము నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. కాలువల చివరి భూములకు నీరిచ్చే అవకాశం లేనందువలన కాలువ చివరి భూముల రైతులు ఎవరైనా బావులు బోర్లు సదుపాయం ఉన్నవారు ఈ నీటిపై ఆధారపడకుండా
ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచిస్తూ ఎక్స్కూట్ ఇంజనీర్ సాల్మన్ రాజ్ నర్సంపేట్. ఇదా ప్రభుత్వం అంటే ఎవరి చేతులు వాళ్ళని ఎత్తి మీద పెట్టడే కదా. బోర్లు బావులు ఉన్నోళ్ళు ఈ నీళ్లపైన ఆధారపడద్దంటే దాని అర్థమేంటి? ఎస్ఆర్ఎస్పి 55,000 ఎకరాల స్టెబిలైజ్డ్ ఆయకట్టులో బోర్లుండయా బావులుండయా దాని అర్థమేంటి? అసలు పంటలు వేసుకోమని చెప్తున్నారా, వేసుకోవద్దని చెప్తున్నారా? మేము మీ ద్వారా మళ్ళీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే ఇరిగేషన్ వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ కూడా బాధ్యత వహించాలి. తయబద్ది నిర్ణయించినప్పుడు ఆర్డీఓ గారు కూడా ఉన్నారు మీటింగ్లో, సంతకం పెట్టిళ్ళు. తక్షణమే సాగునీటి వసతి మీద నియోజకవర్గ సంబంధించినటువంటి ఏ చెరువులు నింపుతారు, ఎన్ని చెక్ డ్యాంల నిండా నీళ్ళని నిల్వ పెడతారు? మేము ఉన్నప్పుడు చెక్ డ్యాంల నిండా కూడా పెట్టామండి. పాకాలకు నిజంగానే నీళ్ళు ఎన్ని ఇస్తారు? రంగయ్య చెరువు ప్రాజెక్టుకు నీళ్ళు ఎన్ని ఇస్తారు? మాదన్నపేట ఎప్పుడు అలుగుబడుతుంది? ఒక స్పష్టత వచ్చేటువంటి ఒక సమీక్ష నిర్వహించాలి. రైతులకు భరోసా ఇవ్వండి, దయచేసి అనుమానాస్పదంగా మాట్లాడద్దు. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే రైతుల్లో గందరగోళం పెరుగుతున్నది, అది మంచిది కాదు. గ్రామాల్లో ఒక గ్రామానికి అడ్డం మొత్తాలు కట్ట, ఇంకో గ్రామస్తులకి తీసే పరిస్థితి అనేది పాకాల పుట్టినక చిన్నడు ఇంత ఈ స్థితి ఎప్పుడు రాలేదు పాకాల రైతులకు, అది గౌరవం కూడా కాదు. దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, కొత్త ప్రభుత్వము, స్థానిక ఎమ్మెల్యే, ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు దానికి సంపూర్ణమైన బాధ్యత వహించాలని చెప్పి మేము కోరుతున్నాం.